గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. సంతానలేమితో బాధపడుతున్నారా? ఇన్ఫర్టిలిటీ సమస్యను ఎలా అధిగమించాలి? ఇన్ఫర్టిలిటీ సమస్యకు కారణాలు ఏంటి? దీనికి హోమియోపతిలో ఉన్న ట్రీట్మెంట్స్ ఏంటో తెలియజేయడానికి మనతో పాటు హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుండి డాక్టర్ జ్యోతి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. సో ఎస్పెషల్లీ ఫీమేల్లో ఇన్ఫర్టిలిటీకి రీజన్స్ ఏంటి? అసలు అంటే ఇన్ఫర్టిలిటీ అనే ప్రాబ్లమ్ని అంటే 1 ఇయర్ తర్వాత, మ్యారీడ్ లైఫ్ తర్వాత కూడా కన్సీవ్ అవ్వలేదు ఒక ఫీమేల్ అంటే దాన్ని మనం ఇన్ఫర్టిలిటీగా పరిగణిస్తామమ్మా. ఆడవాళ్ళలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన కారణాలు వచ్చేసి మనకి థైరాయిడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, లేదా పీసీఓడీ సమస్యలు, హార్మోన్ల తేడా వల్ల వచ్చే సమస్యలను బట్టి, దాంతో మళ్ళీ ఇంకా అసోసియేటెడ్ అంటే డయాబెటీస్, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే వస్తుంది. అండ్ హెరిడిటరీలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అంటే కొన్ని రేర్ కేసెస్లో పుట్టుకతో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నమాట. అంటే గర్భసంచి సైజ్ చిన్నదిగా ఉండడము, లేదా స్కానింగ్ చేసినప్పుడు లేకపోతే అండాశయాలు అంటాం కదా, ఓవరీస్ కనిపించకుండా ఉండడము, సో ఇలాంటి చాలా సమస్యలు ఆడవాళ్ళల్లో ఉంటాయన్నమాట. రే అంటే కొంతమందిలో అంటే మేనరికంలో ఉన్న వాళ్లకు, సో వాళ్ళ పుట్టుకతో వచ్చే ప్రాబ్లమ్స్ కూడా అంటే హోమియోపతిలో సొల్యూషన్ ఉంటుందన్నమాట. సో ఇవి జనరల్గా మనం చూసే కంప్లైంట్స్ ఉంటాయి అన్నమాట. రైట్. సో పీసీఓడి ఎందుకు వస్తుంది? చాలామందికి పీసీఓడి ప్రాబ్లం చాలా కామన్ అయిపోయింది. సో రీజన్స్ ఏంటి? దీనికి వచ్చేసి మనకు మెన్సెస్ ఇర్రెగ్యులర్గా ఉండడము, దెన్ ఉండడం వల్ల అంటే ఎవ్రీ మంత్ కూడా ఒక ఫాలికల్ అనేది అంటే ఫాలికల్లో అండాలు ఉంటాయి అన్నమాట, ఎగ్స్, అది రిలీజ్ అయ్యి అని ఒక పర్టికులర్ సైజ్కి పెరిగి అది అంటే పెరగాల్సిన అంటే డామినెంట్ ఫాలికల్ అలా పెరగాలన్నమాట. అప్పుడు అప్పుడు మీకు మెన్సెస్ అనేది రెగ్యులర్గా వస్తూ ఉంటుంది. అలా జరగని పక్షంలో అంటే కొంతమందికి ఏమో ఎగ్స్ అనేది అసలు రిలీజ్ అవ్వదు కొంతమందిలో, కొంతమందికి ఏమో సరిగా సైజ్కి పెరగకుండా ఉండడం, ఇలాంటి కారణాల వల్ల పీసీఓడి ప్రాబ్లమ్స్ వస్తాయి. బట్ ఈ రోజుల్లో అది కామన్ ఎందుకైందనంటే స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం బట్టి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని బట్టి అలా జరుగుతుంది అన్నమాట. అంటే యూజువల్గా 2 హార్మోన్స్ దీనికి రెస్పాన్సిబుల్ ఉంటాయండి. ఒకటి అంటే ఫీమేల్ సెక్స్ రిలేటెడ్ హార్మోన్స్ అండ్ మేల్ సెక్స్ రిలేటెడ్ హార్మోన్స్ ఉంటాయన్నమాట. యూజువల్గా ఈ మేల్ సెక్స్ రిలేటెడ్ హార్మోన్స్ అంటే ఆండ్రోజెన్స్ అనేది చాలా లోగా ఉండడం వల్ల అంటే లోగా ఉంటాయి. బట్ ఎప్పుడైతే పీసీఓడీస్ అలాగే ఇర్రెగ్యులర్ మెన్సెస్ అని అంటామో, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటామో, ఈ ఆండ్రోజెన్స్ అనేది ఎక్కువగా సీక్రెట్ అవ్వడం కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో దీనికి అంటే యూజువల్గా ఎలా కనుక్కుంటామంటే, ఒకటేమో మెన్సెస్ ఇర్రెగ్యులర్గా ఉంటే మనము పీసీఓడీ ప్రాబ్లం అంటే స్కానింగ్ ద్వారా మనం దీన్ని డిటెక్ట్ చేసుకోవచ్చు. బట్ యూజువల్గా అంటే సిమ్టమ్స్ వచ్చేసి మనకు హెయిర్ అబ్నార్మల్గా హెయిర్ గ్రోత్ రావడం, అంటే బియర్డ్ రీజన్లు ఏంటి, ముస్టాచ్ రీజన్లో ఏంటి హెయిర్ వస్తూ ఉండడం, అబ్నార్మల్ హెయిర్, తల మీద ఉన్న హెయిర్ స్కాంటీగా అవుతూ ఉండడము, ఒబెసిటీ వెయిట్ ఎక్కువగా పెరుగుతూ ఉండడము, ఇలాగ మనం పీసీఓడి ప్రాబ్లమ్స్లో చూస్తూ ఉంటాం అన్నమాట. రైట్ అండి. కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో. హలో, ప్రవళిక గారు చెప్పండి. మాకు ఇలా పీసీఓడి ప్రాబ్లం ఉందండి. ఓకే. థైరాయిడ్ కూడా ఉందని చెప్పారు. అంటే TSH లెవెల్ 5.7 ఉంది. 5.7 అమ్మా? ఓకే. మా మ్యారేజ్ అయ్యి 1 ఇయర్ అయిందండి. మేము ఇలా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నాము. ఓకే. మళ్ళీ హార్మోన్స్ టెస్ట్ చేయించుకోమని చెప్పారు. అంటే ఆల్రెడీ థైరాయిడ్ ఉంది కదా, మళ్ళీ అది కూడా హార్మోన్స్ టెస్ట్ చేస్తే ఇంబ్యాలెన్స్ ఉంటే ప్రాబ్లం ఏమైనా అవుతుందా ప్రెగ్నెన్సీకి? డెఫినెట్గా ఉంటుందమ్మా. అండ్ ఇంకొకటి, థైరాయిడ్ గురించి మీరు ఏదైనా మెడిసిన్ స్టార్ట్ చేసుకున్నారా? ఇంకా స్టార్ట్ చేశామండి. 25 mcc డోసేజ్ ఇచ్చారు. ఓకే. ఎంప్టీ స్టమక్. ఓకే. డెఫినెట్గా హార్మోనల్ చెకప్ గురించి వెళ్ళాల్సి ఉంటుందమ్మా. FSH ఏంటి అంటే ఫాలికల్ స్టిమ్యులేట్ హార్మోన్ చెక్ చేసుకోవాలి, ల్యూటినైజింగ్ హార్మోన్ ఏంటి, సో ఇవన్నీ డెఫినెట్గా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మనకు ప్రాపర్ రీజన్ కనిపిస్తుంది. బట్ థైరాయిడ్ వల్ల కూడా అంటే ఎందుకంటే థైరాయిడ్ ఉంది అంటేనే హార్మోన్స్ యొక్క ఇంబ్యాలెన్స్ ఉంటుందన్నమాట. అది థైరాయిడ్ గ్లాండ్ అనేది అన్ని హార్మోన్స్ని కంట్రోల్లో చేస్తుంది కాబట్టి డెఫినెట్గా ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ముందుగానే అవన్నీ చెక్ చేసుకున్నామనంటే ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అండ్ మ్యారీడ్ లైఫ్ ఓన్లీ 1 ఇయర్ అని చెప్తున్నారు కాబట్టి ఇది బెస్ట్ టైమ్, అంటే 1 ఇయర్ అయిన తర్వాత అన్ని చెకప్ చేసుకొని స్టార్ట్ చేసుకోవచ్చు. రైట్. సో పీసీఓడి వచ్చినప్పుడు సింప్టమ్స్ ఎలా ఉంటాయి?
పీసీఓడి ఉన్నప్పుడు ఫస్ట్ అంటే అబ్నార్మల్ హెయిర్ గ్రోత్ ఉంటుందండి. అంటే యూజువల్గా అంటే మా దగ్గరికి అదే ప్రాబ్లంతో వస్తారు, ముస్టాచ్ రీజియన్లో హెయిర్స్ రావడం, చాలా రఫ్గా రావడం అనమాట బియర్డ్ రీజియన్లో. అండ్ తల మీద ఉన్న హెయిర్ కూడా చాలా స్కాంటీగా అయిపోతుండడం, హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతూ ఉండడము, అంటే ఎక్కువగా హెయిర్ అంటే వెయిట్ గెయిన్ అవుతూ ఉండడం. అండ్ ఈ వెయిట్ గెయిన్ అంటే ఎంత ఎక్సర్సైజ్ చేసినా కంట్రోల్ అవ్వకపోవడం, డైట్ మేనేజ్ చేసినా కంట్రోల్ అవ్వకపోతుండడం, అలా జరుగుతుంటుంది అనమాట పీసీఓడి. సో ఆ ప్రాబ్లమ్స్తో యూజువల్గా అప్రోచ్ అవుతూ ఉంటారు పేషెంట్స్. అయితే ఇది కనుక ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీ డయాబెటీస్ ఉంది అంటే కనుక ఈ పీసీఓడి ఇంకా చాలా కాంప్లికేటెడ్గా తయారైపోతుంది అనమాట. ఎందుకంటే ఎప్పుడైతే పీసీఓడి ప్రాబ్లం ఉంటుందో గ్లూకోజ్ లెవెల్స్ బాడీకి అబ్జర్బ్ అవ్వకుండా ఉంటుంది అనమాట, బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. సో అందుకనే యూజువల్గా అంటే వేరే ట్రీట్మెంట్స్లో ఇలా ఇన్సులిన్ డిపెండెన్సీ లేకుండా అలాగూ ఉండడానికి అంటే కొన్ని ట్యాబ్లెట్స్తో అంటే గ్లూకోజ్ లెవెల్స్ని మేనేజ్ చేయడానికి ఇస్తూ ఉంటారనమాట. బట్ హోమియోపతిక్ మెడిసిన్తో అలాంటి కాంప్లికేషన్స్ ఏది లేకుండా కూడా మనం ట్రీట్ చేసుకోవచ్చు. రైట్. సో పీసీఓడి ఉన్న వాళ్ళకి కంపల్సరీ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వస్తుందా? ఆల్మోస్ట్ అంటే 80% ఆఫ్ కేసెస్లో ఈ ప్రాబ్లం డెఫినెట్గా ఉంటుందండి. ఎందుకనంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల. బట్ దీనికి యూజువల్గా అంటే చాలా వరకు సర్జరీ చేయించుకుంటూ ఉంటారనమాట. బట్ హోమియోపతిలో సర్జరీ అవసరం లేకుండానే మీకు మెన్సెస్ రెగ్యులరైజ్ అవుతూ మీకు అంటే రెగ్యులర్గా ఫాలిక్యులర్ స్టడీ అది చేసుకుంటూ మనము గమనిస్తూ ఉంటామండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కూడా ఉంటుంది. అండ్ ఈ పీసీఓడి ప్రాబ్లమ్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకుండా కూడా మనకు విదౌట్ సర్జరీ ట్రీట్మెంట్ జరుగుతుందనమాట హోమియోపతిలో. ఎందుకంటే ఒక్కొక్కసారి పీసీఓడి ప్రాబ్లం ఉంటే కన్సీవ్ అవ్వడము చాలా డిఫికల్ట్గా ఉంటుంది. బట్ కన్సీవ్ అయిన తర్వాత కూడా మళ్ళీ కొన్ని కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అంటే కొంతమంది పీసీ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కూడా పీసీఓడిలో ఉంటుంది. సో అలాంటి వాళ్ళలో చాలా రిస్కీగా ఉంటుంది కేసు. అలాంటిది కంప్లీట్గా హోమియోపతిలో సర్జరీ అవసరం లేకుండా ట్రీట్మెంట్ జరుగుతుందండి. రైట్. సో డైట్ ఏమి ఉంటుంది పీసీఓడి ఉన్న వాళ్ళకి, ఏం డైట్ ఫాలో అవ్వాలి? ఫస్ట్ మనము వెయిట్ని మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి డెఫినెట్గా అంటే వెయిట్ మేనేజ్మెంట్ గురించి డైట్ అంటే లో ఫ్యాట్ లో క్యాలరీ డైట్ ఉంటుంది. అండ్ దెన్ అంటే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మరీ స్ట్రీనియస్ ఎక్సర్సైజ్ కాకుండా మామూలుగా మనము జిమ్లో అది చేసుకునే అలాంటి ఎక్సర్సైజ్ కాకుండా సింపుల్ వాక్ అండ్ జాగ్ అలాంటి సింపుల్ ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా అండ్ అంటే మోర్ ఆఫ్ వెజిటేబుల్స్ ఇంక్లూడ్ చేసే డైట్ డెఫినెట్గా ఉండాల్సి ఉంటుందండి. రైట్. సో చాలామందికి ఫైబ్రాయిడ్స్ అవుతుంటాయి యూట్రస్లో. సో ఫైబ్రాయిడ్స్ ఎందువల్ల అవుతాయి, రీజన్స్ ఏంటి? యూజువల్గా ఫైబ్రాయిడ్స్ అనేది మనకు అంటే 30 ఇయర్స్ దాటిన తర్వాత మనకు కేసెస్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. బట్ దానికి యూజువల్గా తొందరపడి చాలామంది ఏంటంటే ఓవర్ బ్లీడింగ్ అవుతూ ఉండడము, అంటే ఒక్కొక్క ఏరియాలో ఉంటాయి అన్నమాట వాల్స్, అంటే యూట్రస్ గర్భసంచి ఉంది అంటే దానికి అంటే ఒక్కొక్కసారి ఇంటర్నల్గా ఉంటాయి మనకి ఫైబ్రాయిడ్స్, ఒక్కొక్కసారి బయటికి కూడా కనిపిస్తూ ఉంటాయి. సో దాన్ని బట్టి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. అయితే దీనివల్ల ఒక్కొక్కసారి ఓవర్ బ్లీడింగ్ అవుతూ ఉండడం, బ్లీడింగ్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉండడం అలా జరిగే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటప్పుడు మీకు అంటే తొందరపడి ఏం చేస్తూ ఉంటారంటే యూజువల్గా అంటే సర్జరీకి వెళ్ళిపోవాలి అనే ఆలోచనలో ఉంటారనమాట. బట్ అంటే మేము హోమియోపతితో అంటే ఫైబ్రాయిడ్స్ కూడా సైజ్ గ్రాడ్యువల్గా తగ్గి కంప్లీట్గా తగ్గిన కేసెస్ కూడా చూసాం కాబట్టి యా ఫైబ్రాయిడ్ డెఫినెట్గా ఇన్ఫర్టిలిటీలో ఒక అంటే కాంప్లికేషన్గా ఉంటుంది కాబట్టి దాన్ని కూడా మనం ట్రీట్ చేసుకోవచ్చు అండి హోమియోపతితో విదౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో హలో. రైట్. సో ఫైబ్రాయిడ్స్ వచ్చినప్పుడు సింప్టమ్స్ ఎలా ఉంటాయి? యూజువల్గా అయితే సింప్టమ్స్ అంటే పెయిన్ ఒకవేళ కంప్లైంట్ చేయొచ్చు, ఆర్ బ్లీడింగ్ ఎక్కువగా ఉందని కంప్లైంట్ చేయొచ్చు. ఇలాంటి కంప్లైంట్స్ ఉంటాయండి జనరల్గా. ఓవర్ బ్లీడింగే యూజువల్గా మనం ఎక్కువ చూస్తూ ఉంటాం అన్నమాట. అంటే కొంతమంది బ్లోటింగ్ అని అంటే పొట్ట ఉబ్బరంగా అనిపించడం ఇలాగనే చూస్తాం. సో మనకు స్కాన్ చేసినప్పుడు క్లియర్గా ఏ ఏరియాలో మనకు అంటే మనకు యూట్రస్లో అది ఫైబ్రాయిడ్ అనేది కనిపిస్తుంది అనేది కనిపించేస్తుంది, దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. రైట్. సో హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళకి? యా దీనికి అంటే మేము ఎన్నో కేసెస్ చూసామండి. యూజువల్గా ఫైబ్రాయిడ్ అనగానే భయపడి అందరూ క్యాన్సర్ కిందికి మారిపోతుందేమో అన్న ఒక భయం మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అన్ని గడ్డలు క్యాన్సర్ గడ్డలు కావు ఫైబ్రాయిడ్స్ అనేది. సో అది ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్తో జరిగిన ప్రాబ్లమ్ని కాబట్టి మనం ఎప్పుడైతే హోమియోపతితో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని కరెక్ట్ చేసుకుంటామో ఫైబ్రాయిడ్స్ ఆటోమేటిక్గా రెక్టిఫై అయిపోతాయి అండ్ ఇది మళ్ళీ అపియర్ అవ్వకుండా కూడా మనం చూసుకోవచ్చు. రైట్. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో
హలో సురేష్ గారు, చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి, డాక్టర్ ఉన్నారు. హలో హలో చెప్పండి చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. ఇది మా మిషన్స్ కి థైరాయిడ్ ఉన్న టెస్ట్ థైరాయిడ్ లో ఉన్నానని తెలియదండి. హలో ఏంటండి? థైరాయిడ్ ఉందని? థైరాయిడ్ ఓకే. మా మిషన్స్ కి థైరాయిడ్ ఉన్నదని టెస్ట్ లో రిపోర్ట్ లో వచ్చింది. ఓకే. అంటే ఇప్పుడు వాళ్ళతో అట్లాంటి వాళ్ళతో ఒకవేళ మీ కుటుంబంలో మామూలుగా ఇద్దరం కలిసి ఉంటే కనుక మాకు కూడా వస్తుంది అంటారా? అది థైరాయిడ్ అనేది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండి. అంటే ఒక మనిషి యొక్క హార్మోన్స్ సరిగ్గా లేకపోతే వచ్చే ప్రాబ్లము. అండ్ అది ఫ్యామిలీలో ఉంటే కనుక వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ అంటే అది ఒకరి నుంచి ఒకరికి అంటుకునే వ్యాధి కాదు. రైట్. నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో హలో లక్ష్మి గారు చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. నా పేరు లక్ష్మి అండి. మా అమ్మాయి పేరు రమ్య. ఓకే. పాపకి పీసీఓడీ ప్రాబ్లం ఉందండి. పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా వస్తున్నాయి, 2 మంత్స్ 3 మంత్స్ అలా వస్తున్నాయి. మరి కరెక్ట్ గా రావాలంటే ఏం చేయాలండి? అంటే వయసు ఎంతమ్మా పాపది? హలో హలో ఏజ్ ఎంత ఉంటుందండి పాపది? పాప 28 అండి. 28 రన్నింగ్. ఓకే. మెన్సెస్ ఇర్రెగ్యులర్ ఎంత కాలం అండి? ఓకే. మెన్సెస్ ఇర్రెగ్యులర్ ఎంత కాలం నుంచి ఉందండి? 28 రన్నింగ్ అండి. ఓకే. సో మెన్సెస్ ఇర్రెగ్యులర్గా లేనందువల్ల పీసీఓడి ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి కదా. సో యూజువల్గా ఏం చేస్తారంటే 2-3 మంత్స్ మెన్సెస్ రాకపోతే, లేదా 1 మంత్ 2 మంత్స్ మెన్సెస్ రాకుండగానే మెన్సెస్ వచ్చేలా ఇప్పుడు ఆల్మోస్ట్ అంటే ఈ హార్మోనల్ పిల్స్ అలా వేసుకొని 21 డేస్ ట్యాబ్లెట్స్ అలా ఉంటాయి అన్నమాట. సో అలాంటిది వేసుకొని మెన్సెస్ వచ్చేసింది కదా అలా అనుకుంటారనమాట. బట్ అది న్యాచురల్గా దాన్ని ఓన్లీ విత్డ్రాల్ బ్లీడింగ్ అని అంటాం. సో అది ఎప్పుడు కూడా మెన్సెస్ అనేది రెగ్యులరైజ్ చేయకపోవచ్చు. సో ఎప్పుడైతే 1 మంత్ 2 మంత్స్ అలా మిస్ అయింది అనగానే ఇమీడియట్గా మీరు దగ్గరున్న డాక్టర్ని కన్సల్ట్ అయ్యారంటే మెన్సెస్ రెగ్యులరైజ్ అవ్వడానికి మీకు హోమియోపతిలో మెడిసిన్స్ ఉంటాయి. అండ్ పీసీఓడీస్ నేను చెప్పినట్టుగా మీకు అంటే మ్యారేజ్ అవ్వలేదు కాబట్టి పాపకి సర్జరీ ఎవరు అడ్వైస్ చేయరు, కానీ రెగ్యులరైజ్ అవ్వడానికి హోమియోపతిలో మంచి మెడిసిన్స్ ఉంటాయండి. రైట్. సో ట్యూబల్ బ్లాక్స్ వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వస్తుందా? సింప్టమ్స్ ఎలా ఉంటాయి? యూజువల్గా అంటే దానికి ఒక టెస్ట్ ఉంటుందండి, హెచ్ఎస్జీ అంటారనమాట. సో ఆ డై అనేది పర్టికులర్గా పంపిస్తారు. ఆ టెస్ట్ ట్యూబ్లోకి పంపించిన తర్వాత మనకు ట్యూబ్స్ క్లియర్గా ఉన్నాయా లేదా అనేది మనకు కనిపిస్తుంది అనమాట. సో ఎప్పుడైతే ట్యూబల్ బ్లాక్ అనేది అంటామో మనకు ఆ డై అనేది పాస్ అవ్వకుండా ఉండడం కనిపిస్తుంది స్కానింగ్ అంటే ఎక్స్రేలో. అది ఎప్పుడైతే అంటే బ్లాక్ దేని గురించి అయిందనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట. కొన్ని కేసెస్లో టీబీ వల్ల ట్యూబల్ బ్లాక్ కనిపించే ఛాన్స్ ఉంటుంది. సో యూజువల్గా ఆ టీబీ కనుక మనం ట్రీట్ చేసుకున్నామనంటే యూజువల్గా ట్యూబల్ బ్లాక్ ఆటోమేటిక్గా క్లియర్ అయిపోతుంది. లేదు ఇంకా ఏదైనా రీజన్స్ వల్ల, ఇంకేదైనా గ్రోత్ వల్ల అది ట్యూబల్ బ్లాక్ అయింది, అది సర్జికల్ కేసా ఏంటి అనేది చూసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుందండి. రైట్ అండి. కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో స్వాతి గారు. అవునండి చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. నమస్తే మేడం గారు. నా ఏజ్ 30 అండి. మాకు మ్యారేజ్ అయ్యి 8 ఇయర్స్ అవుతుంది. ఆల్రెడీ 5.5 ఇయర్స్ బాబు ఉన్నాడు నాకు. సెకండ్ టైం ట్రై చేస్తున్నప్పుడు పీరియడ్స్ 1 మంత్ రాకపోతే కంటిన్యూస్ వస్తాయి నాకు మంచిది, జస్ట్ 1 మంత్ మిస్ అయింది. డాక్టర్ చూపించుకుంటే పీసీఓడీ అన్నారండి. ఫస్ట్ ఒక బేబీ ఉన్న తర్వాత కూడా అట్లా పీసీఓడీ ప్రాబ్లమ్స్ వస్తాయా? మళ్ళీ కన్సీవ్ అది అంటే మీ ప్రాబ్లమ్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటారండి. అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీ కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. అంటే ఆడవాళ్ళకి 30 ఇయర్స్ దాటిన తర్వాత కొంచెం ఫర్టిలిటీ తగ్గుతుంది కాబట్టి అది కూడా ఒక రీజన్ ఉంటుంది అంటే సెకండరీ ఇన్ఫర్టిలిటీకి. బట్ మీకు కనిపించే కాజ్ అయితే పీసీఓడిగా కనిపిస్తుంది కాబట్టి అది అంటే యూజువల్గా పీసీఓడి అని అనగానే సర్జరీ చేయించుకుంటారు. బట్ సర్జరీ అవసరం లేకుండా హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉంటుందండి. అండ్ అది కాకుండా ఇంకా మీకు వేరే ప్రాబ్లమ్స్ ఏం లేదు కాబట్టి త్వరగానే మీకు హోమియోపతితో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం క్యూర్ అయిపోతుందండి. రైట్. సో ఒక్క ట్యూబ్తో వచ్చే ప్రెగ్నెన్సీ హెల్దీగానే ఉంటుందా ప్రెగ్నెన్సీ?
డెఫినెట్గా అమ్మా, అంటే ఒక్కొక్కసారి ట్యూబల్ బ్లాకే కాకుండా కొంతమందికి ట్యూబ్స్లో ప్రెగ్నెన్సీ వస్తుంది అనమాట. సో అలాంటప్పుడు ఆ ట్యూబ్ అంటే తొలగించాల్సిన అవసరం పడుతుంది. సపోజ్ రైట్ తొలగించారనుకోండి, సో లెఫ్ట్ ట్యూబ్ కనుక పేటెంట్గా ఉంది అని అంటే దెన్ దాంట్లో కూడా దాంతో కూడా మనకు ప్రెగ్నెన్సీ పాసిబుల్ ఉంటుంది. సో ఒక్క ట్యూబ్ ఉన్నా కానీ ప్రాబ్లం ఏమనిపించదు. అండ్ ట్యూబల్ బ్లాక్లు నేను చెప్పినట్టుగా అది కనుక క్యూర్ చేసుకున్నామంటే ఇంకా అసలు ప్రాబ్లమే ఉండదు. రైట్. సో చాలామందికి ఎగ్స్ క్వాలిటీ తగ్గిపోవడం, క్వాంటిటీ తగ్గిపోవడం, ఏజ్ పెరుగుతున్న కొద్దీ, సో ఇవి ఎగ్ క్వాలిటీ పెరగడానికి ఏమైనా మెడిసిన్స్ ఉంటాయా? డెఫినెట్గా హోమియోపతిలో మెడిసిన్ ఉంటుందండి. ఇంకొకటి ఏంటంటే ఏజ్ నేను చెప్పినట్టుగా 30 ఇయర్స్ దాటిన తర్వాత కొంచెం ఫర్టిలిటీ అనేది తగ్గిపోతుంది, హార్మోన్స్లో తేడా వస్తుంది, కాబట్టి డెఫినెట్గా క్వాలిటీ తగ్గుతూ ఉంటుంది. యూజువల్గా ఏం చేస్తారంటే ఇంకా క్వాలిటీ లేదు కదా అని చెప్పేసి అంటే ఐవీఎఫ్కి వెళ్ళాలి అన్న ఆలోచన అలా ఉంటుంది ఒక్కొక్కసారి. అంటే మా దగ్గరకు వచ్చే కేసెస్ ఎలా ఉంటాయంటే ఐవీఎఫ్ చేయించుకున్న తర్వాత కూడా ఫెయిల్ అయ్యే కేసెస్ ఉంటాయి, ఎందుకంటే క్వాలిటీ, దెన్ డోనర్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇలాంటివన్నీ కొంతమందికి డోనర్ అంటే తీసుకోవడం ఇష్టంగా ఉండదు. సో ఇలాంటి కేసెస్ అన్నింటిలో కూడా హోమియోపతి డెఫినెట్గా హెల్ప్ చేస్తుంది, అంటే క్వాలిటీ పెంచడానికి డెఫినెట్గా హోమియోపతిలో మెడిసిన్స్ ఉంటాయండి. రైట్. సో థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, రిలేషన్ ఏంటి? థైరాయిడ్ అనే గ్లాండ్ మన నెక్ రీజన్లో ఉంటుంది కదా, అది ఆల్మోస్ట్ అంటే మెటబాలిజం అంటే మనకు ఆకలి వేయడము ఇవన్నీ అంటే అన్నం అరుగుదల ఇవన్నీ కూడా మెయింటైన్ చేసే పద్ధతిని మెటబాలిజం అంటారనమాట. సో మెటబాలిజమే కాకుండా హార్మోన్స్ని అన్నింటినీ కూడా కంట్రోల్ చేస్తుంది అనమాట. సో ఎప్పుడైతే ఈ గ్లాండ్ సరిగ్గా ఫంక్షన్ చేయదో ఏదైనా తేడా రావచ్చు మనకు, అంటే మెటబాలిజంలో తేడా రావచ్చు లేదా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావచ్చు. యూజువల్గా ఆడవాళ్ళల్లో ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది అనమాట, థైరాయిడ్ రిలేటెడ్ ప్రాబ్లం. ఆల్మోస్ట్ 60% ఆఫ్ కేసెస్ ఫీమేల్స్లోనే చాలా ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే వాళ్ళకున్న స్ట్రెస్ లెవెల్స్ని బట్టి. సో ఎప్పుడైతే ఈ హార్మోన్లో తేడా ఉంటుందో డెఫినెట్గా అది అంటే మెన్సెస్ ఇర్రెగ్యులర్గా రాకపోవడం ఏంటి, సో ఇలాగూ స్టార్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. దెన్ అంటే మెన్సెస్ ఇర్రెగ్యులర్గా రాకపోవడం లేదా కంప్లీట్గా మెన్సెస్ ఆగిపోవడం కూడా జరుగుతుంది అనమాట, దాన్ని అమెనోరియా అంటారనమాట, సెకండరీ అమెనోరియా అని. సో అలాంటి కేసెస్లో కూడా హోమియోపతి హెల్ప్ చేస్తుందండి. రైట్. సో డయాబెటీస్ ఉన్నా కూడా ఇన్ఫర్టిలిటీ వస్తుంది అంటుంటారు కదా, సో హస్బెండ్లో ఉన్నా కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోవడం, ఆ కపుల్కి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం, అట్లా ఒకరిలో ఉన్నా కూడా ప్రాబ్లం వస్తుందా? హస్బెండ్స్లో కనుక డయాబెటీస్ ఉంటే వాళ్ళ వీర్య కణాలు అంటాం కదా, స్పర్మ్ కౌంట్ అనేది తక్కువగా ఉంటుంది అనమాట, లేదా స్పర్మ్ క్వాలిటీ లేకపోతే అంటే మూమెంట్ స్పర్మ్స్ యొక్క మోటిలిటీ తక్కువగా ఉండొచ్చు, లేదా స్పర్మ్ యొక్క అంటే వాటి యొక్క ఫార్మ్స్ అంటారు నార్మల్ ఫార్మ్స్ తక్కువగా ఉండడం అలా జరిగే ఛాన్స్ ఉంటుంది. సో దానివల్ల ఇన్ఫర్టిలిటీ మగవాళ్ళల్లో డయాబెటీస్ ఉంటే కనిపించే ఛాన్స్ ఉంటుంది. ఆడవాళ్ళల్లో వచ్చేసినప్పుడు డయాబెటీస్ అన్నప్పుడు పీసీఓడీ ఉంది అని అంటే గ్లూకోజ్ లెవెల్స్ బాడీలో యూటిలైజ్ అవ్వక బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ పెరగడం వల్ల ఒకవేళ డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అది డెఫినెట్గా డిఫికల్ట్గా ఉంటుంది. అదే కాకుండా ఫ్యామిలీ హిస్టరీ ఉందంటే కూడా కొంతవరకు మనము అంటే అలర్ట్ అయిపోయి దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. రైట్ అండి. కాలర్ ఉన్నారు. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే నవీన్ గారు, చెప్పండి. చెప్పండి మేడం. అయితే నాకు రీసెంట్ గా టెస్ట్ చేయించుకున్నాను. బయాప్సీ రిపోర్ట్ వచ్చేసి నో ఎవిడెన్స్ ఆఫ్ మెచ్యురేషన్ ఆర్ స్పెర్మటోలజీస్ అని వచ్చింది మేడం. ఓకే. అయితే మేడం, అయితే మా పిల్లలు పుట్టారు. డాక్టర్ ఏమన్నా అంటే 6 మంత్స్ చూద్దాము, చూసిన తర్వాత మిడిల్ చేద్దామని చెప్పారు మేడం. అయితే మరి ఎట్లా మేడం పిల్లలు కావాలి? హోమియోపతిలో అంటే అజూస్పర్మియా అంటే కౌంట్ అబ్సల్యూట్లీ 0 ఉంటుందండి, బట్ అలాంటి కేసెస్లో కూడా మనము సర్జరీ అవసరం లేకుండా ట్రీట్మెంట్ తీసుకున్నారు అని అంటే కౌంట్ పెరిగిన కేసెస్ ఉన్నాయి అండ్ ఫర్టిలిటీ సక్సెస్ అయిన కేసెస్ ఉన్నాయండి, థౌజండ్స్ ఆఫ్ కేసెస్. సో మీరు ఇమీడియట్గా మీరు దగ్గరుండే మీ హోమియోకేర్ ఇంటర్నేషనల్ కన్సల్ట్ అయ్యారంటే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి 4 ఇయర్స్ అవుతుంది అంటున్నారు కాబట్టి వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేసుకోండి. ఇంకా మీ ఏజ్ పెరుగుతున్న కొద్దీ కాంప్లికేషన్స్ పెరుగుతాయి. రైట్. సో చాలామందికి సెకండ్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వస్తుంది, అంటే ఫస్ట్ బేబీ హెల్దీగా ఉండి అంతా బాగున్నా కూడా సెకండ్ టైం ప్లాన్ చేసుకున్నప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఎందుకు, రీజన్స్ ఏంటి? యూజువల్గా అంటే వెంటనే బేబీ ప్లాన్ చేసుకుంటే అసలు అంత కాంప్లికేషన్ ఉండదు, కొంత ఏజ్ గ్యాప్ వచ్చిన తర్వాత నెమ్మదిగా ప్లాన్ చేసుకోవడము అండ్
దాంతో వాళ్ళ ఏజ్ పెరిగి ఉండడము, సో ఇలాగూ ఏజ్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ యూజువల్గా సెకండ్ ఇన్ఫర్టిలిటీ కనిపిస్తాయి. బట్ అదర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఇందాక ఒక పేషెంట్ కాల్ చేసినట్టుగా తనకు పీసీఓడి ప్రాబ్లం ఉండడం ఏంటి, లేదా సడన్ అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా ఉండి దాని తర్వాత సడన్గా థైరాయిడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ డెవలప్ అవ్వడం, సో ఇలాంటి ఏ కాంప్లికేషన్ ఉన్నా కానీ సెకండరీ ఇన్ఫర్టిలిటీకి కాజెస్గా చెప్పుకోవచ్చు అనమాట. బట్ ఏ కాజ్ అయినా కానీ అంటే హోమియోపతిలో సొల్యూషన్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదండి. రైట్. సో కొంతమందికి మిస్క్యారేజెస్ అవ్వడం, అబార్షన్స్ అవ్వడం ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటాం. సో ఎందుకు దీనివల్ల రీజన్స్? యూజువల్గా ఫస్ట్ అబార్షన్ అనగానే అంటే మేము ఫస్ట్ చెక్ చేసుకునేది థైరాయిడ్ లెవెల్స్ చెక్ చేసుకుంటాం అనమాట, రిపీటెడ్ అబార్షన్స్ అవుతున్నాయంటే. బట్ ఒక్కొక్కసారి అంటే యూట్రస్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నందువల్ల అబార్షన్ జరిగే ఛాన్స్ ఉంటుందండి. అయితే హోమియోపతిలో ఏంటంటే స్పెసిఫిక్గా కొన్ని మెడిసిన్స్ ఉంటాయన్నమాట. అంటే కొంతమంది కరెక్ట్ 3 మంత్స్ తర్వాత రెగ్యులర్గా అదే టైంలో అబార్షన్ అవ్వడం, కొంతమందికి 4 మంత్స్ తర్వాత ఎవ్రీ టైం అబార్షన్ అవ్వడం. సో దానికి పర్టికులర్ మెడిసిన్స్ ఉంటాయన్నమాట. 3 మంత్స్కి అబార్షన్ అయింది ఎవ్రీ టైం అని అంటే దానికి స్పెసిఫిక్ మెడిసిన్స్, అండ్ 4 మంత్స్కి. సో అలాగ ఉంటుంది అనమాట, హోమియోపతిలో స్పెసిఫిక్ మెడిసిన్స్ ఉంటాయి. రైట్ అండి. కాలర్ ఉన్నారు. హలో. హలో విజయ గారు. ఆ చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. నా ప్రాబ్లం అంటే నాకు 29 ఇయర్స్ అండి. ఓకే. అయితే నాకు 2 పిల్లలు ఉన్నారండి. ఓకే. అయితే వాళ్ళకి సెకండ్ పాప అయ్యేటప్పుడు కొంచెం సిజరింగ్ అయింది కదా, సిజరింగ్ అయితే ప్రాబ్లం ఉండి ఆపరేషన్ చేయలేదు పిల్లలు పుట్టకుండా. ఓకే. దానికోసం అప్పటి నుంచి నేను కొన్ని రోజులు టాబ్లెట్స్ వాడాలి, అంటే నెక్స్ట్ మంత్ ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి. ఓకే. దానికి ఆ టాబ్లెట్స్ వాడుతుంటే కొంతమంది చెప్తున్నారు ప్రాబ్లం అవుతుంది, వాడద్దు అని చెప్తున్నారు. అయితే దానికి ఏం చేయాలో అర్థం కావట్లేదండి. ఆపరేషన్ చేపించుకోమన్నారు కానీ నేను ఇంకా ఇప్పటి వరకు చేపించుకోలేదు. ఓకే. అది ఏం చేయాలో ఏంటో అర్థం కావట్లేదు, దానికోసం అడుగుదామని. అంటే మీకు ప్రెగ్నెన్సీ వస్తుందన్న భయం ఉంటే కనుక మీరు అంటే సేఫ్టీ మెజర్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే మీ హస్బెండ్ కానీ మీరు కానీ సేఫ్టీ మెజర్స్ తీసుకుంటే సరిపోతుందండి. బట్ అది కాకుండా మీకు మళ్ళీ ప్రెగ్నెన్సీ కావాలనుకుంటున్నారా అని అంటే దెన్ మీకు అంటే ఒకసారి అంటే మీరు అన్నట్టుగా అంటే టాబ్లెట్స్ వాడడం వల్ల డెఫినెట్గా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, బట్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్నారంటే మీకు ప్రెగ్నెన్సీ రాదు కదా. రైట్. సో చాలామందికి 7th మంత్లో అబార్షన్ అవ్వడం చూస్తుంటాం. అంటే డెలివరీ టైం, డెలివరీ ముందు అలా అవ్వడం, లేదంటే బేబీకి హార్ట్ బీట్ లేదని చెప్పి అంటూ ఉంటారు అప్పుడు. సో రీజన్స్ ఏంటి ఎందువల్ల ఇట్లా అవుతుంది? కొంతమందిలో అంటే ఫస్ట్ అయితే మనం చెప్పుకో తగిన ఇష్యూ వచ్చేసి థైరాయిడ్ ఉంటుందండి. బట్ కొంతమందిలో అంటే యూజువల్గా ప్రెగ్నెన్సీ అనగానే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి రెగ్యులర్గా మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. బట్ ఒక్కొక్కసారి ఫోలిక్ యాసిడ్ అంటే కొంతమంది డాక్టర్ని కన్సల్ట్ అవ్వరు ఇంట్లో, అంటే ఊర్లలో విలేజెస్లో ఉండేవాళ్ళు. సో వాళ్ళు దగ్గర అవ్వకుండా వాళ్ళకి తోచిన మెడిసిన్స్ లేదా డయట్ అలా ఫాలో అవుతూ ఉంటారనమాట. ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ ఉంది, సరిగా బ్రెయిన్ గ్రోత్ సరిగా ఉండదు. సో ఇలాంటి కొన్ని డెఫిషియన్సీస్ ఏమైనా బి విటమిన్ B12 ఏంటి, విటమిన్ డి, సో ఇవన్నీ కూడా చెక్ చేసుకోకుండా వాళ్ళు అంటే మామూలు నార్మల్ డయట్ అలా తీసుకుంటూ ఉంటారు. కొంతమంది అనిమిక్గా ఉండొచ్చు. సో అలాంటి వాటిలలో కాంప్లికేషన్స్ వస్తాయి. అదర్వైజ్ రెగ్యులర్గా ప్రెగ్నెన్సీ అని తెలియగానే చెక్ చేసుకునే వాళ్ళలో యూజువల్గా కాంప్లికేషన్స్ అంటే డాక్టర్ కన్సల్టేషన్లో ఉంటారు కాబట్టి యూజువల్ కాంప్లికేషన్స్ మనం అవాయిడ్ చేసుకోవచ్చు. రైట్. కాలర్ ఉన్నారు వరంగల్ నుండి. హలో. హలో. స్వప్న గారు నమస్తే అండి, చెప్పండి. మేడం నా పేరు స్వప్న. చెప్పండి అమ్మా. నాకు పీరియడ్స్ అనేది 20 డేస్కి ఒకసారి వస్తున్నాయండి. ఓకే. అంటే నేను అన్మ్యారీడ్. ఓకే. ఫ్యూచర్లో చిల్డ్రన్స్ గురించి ఏమైనా ప్రాబ్లం? యూజువల్గా అంటే నార్మల్ సైకిల్ అనేది మీకు 28 నుంచి 30 డేస్ వరకు, అండ్ అది 3 to 4 డేస్లో ఎండప్ అవ్వాలి అండ్ విదౌట్ పెయిన్ ఉండాలి. దీన్ని మనం నార్మల్గా కన్సిడర్ చేస్తామన్నమాట. సో మీరు చెప్పేది ఎవ్రీ 20 డేస్కి రావడం కూడా అది కరెక్ట్ కాదు. కాబట్టి ఒకసారి మీరు అంటే స్కాన్ చేయించుకున్నారు, ఒకసారి పీసీఓడి ప్రాబ్లం ఉంటే అసలు మెన్సెస్ రాకుండా ఉండొచ్చు, లేదా మోర్ ఫ్రీక్వెంట్గా కూడా రావచ్చు అమ్మా. సో స్కానింగ్ అది చేయించుకున్నారంటే మీకు మనకు క్లియర్ పిక్చర్ తెలుస్తుంది, దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. హా, డెఫినెట్గా ఎప్పుడైతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుందో ఇన్ఫర్టిలిటీలో ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మీరు ఇంకా 20 ఇయర్సే కాబట్టి త్వరగా చెకప్ చేసుకున్నారు అంటే మనం దాన్ని బట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. రైట్. సో హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వడానికి లేదంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్కి హోమియోపతిలో ట్రీట్మెంట్స్ ఉంటాయా? ఉంటుందండి. ఈ మధ్యలో అంటే స్ట్రెస్ లెవెల్స్ని బట్టి అంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా రావడం ఇది కామన్ ప్రాబ్లం అయిపోతుంది.
సో దీనికి అంటే ప్రాపర్ అంటే మన స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకోవడానికి అంటే యోగా కైండ్ ఇలాగూ చేస్తూ మన స్ట్రెస్ లెవెల్ని తగ్గించుకోవడమే కాకుండా రెగ్యులర్ ఎక్సర్సైజెస్ కూడా చేసుకుంటే మన వెయిట్ గెయిన్ వెయిట్ కూడా మేనేజ్ చేసుకున్నాము అని అంటే పీసీఓడి ప్రాబ్లమ్స్ రాకుండా కూడా మనం అవాయిడ్ చేసుకోవచ్చు అన్నమాట. ప్రాపర్ డైట్ అంటే జంక్ ఫుడ్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేసుకుంటూ చేయాల్సి ఉంటుంది. రైట్. సో ఏజ్ రిలేటెడ్గా చూస్తే చాలామంది అంటుంటారు అంటే చాలా ఏజ్ అయిపోయాక పిల్లలు పుట్టరు, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వస్తుంది డెఫినెట్గా అని చెప్పి. సో ఇది ఎంతవరకు నిజం? ఆ బేబీ హెల్దీగానే ఉంటుందా లేదంటే ఎక్కువ ఏజ్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ కనుక వస్తే? అంటే బేబీ హెల్త్ పరంగా ఏం ప్రాబ్లం ఉండదు, కాకపోతే ఒక ఫర్టిలిటీ ఏజ్ అనేది ఉంటుందన్నమాట. దాటిన తర్వాత కొంచెము అంటే ప్రెగ్నెన్సీ రావడం డిఫికల్ట్ అండ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కూడా రిస్క్ ఉండే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. 30 ఇయర్స్ దాటింది అంటేనే మేము రిస్కీ కింద ట్రై చేస్తాము. బట్ హోమియోపతిలో మేము అంటే మొన్న రీసెంట్గా కూడా చూసిన కేసులో మాకు ఆల్మోస్ట్ 42 ఇయర్స్ లేడీ కూడా కన్సీవ్ అయిన కేసెస్ చూస్తాము. సో రిస్కి డెఫినెట్గా ఉంటుంది, బట్ అలాగని అంటే బేబీకి ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్స్ ఏది ఉండదు, బట్ కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది అంతే. అంటే బేబీ గ్రోత్ బాగానే ఉంటుందా? నేను అంటుంది చాలా మందికి ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కాంప్లికేషన్స్ ఉంటాయి, థైరాయిడ్, ఒబేసిటీ ఇట్లా అలాంటివి అంటే మేనేజ్ చేసుకుంటూ చేస్తారనమాట. సో బేబీకి అంత ప్రాబ్లమ్స్ ఏది ఉండదు, బట్ అంటే యూజువల్గా రిస్కీ అని అంటాం కాబట్టి యూజువల్గా నార్మల్ డెలివరీ అవ్వకపోవచ్చు. ఒకవేళ మేము సెక్షన్నే ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుందేమో, బట్ బేబీకి అంత పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి ఉండకపోవచ్చు. రైట్. సో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్కి హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ ది 6 న్యూస్.